ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ మంత్ర డాట్ కామ్. నా పేరు కళ్యాణ్. మనం ఇప్పుడు రేఖా గణితంలో కోణాలు మరియు వాటి కొలతలు, అలాగే కోణాలు రకాలు మొదలైన వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోలో కూడా అలాంటి లెక్కల్లోనే ఒకదాన్ని చేయబోతున్నాం. ఇది కూడా మీ మన స్టేట్ సిలబస్లో పాఠ్య పుస్తకాల నుంచి తీసుకున్న ప్రాబ్లమే. ఒకసారి చూడండి. జనరల్గా మనకి వాడు కొన్ని లెక్కలు చేసేటప్పుడు ఆ లెక్కలకు వాడు బొమ్మలు ఇచ్చేస్తాడు, కానీ కొన్ని లెక్కలు థీరీ రూపంలో ఇస్తే మనమే దానికి బొమ్మల్ని తయారు చేసుకోవాలి, అంటే పటాలని మనమే గీసుకోవాల్సి వస్తుంది. అలాంటి లెక్కలు ఇది ఒకటి. కాబట్టి లెక్క ముందు కరెక్ట్గా చదవందే పటం ఎలా గీయాలనే క్లారిటీ మీకు ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ కరెక్ట్గా లెక్క చదువుదాం. ఒకసారి చూడండి. ఎక్స్వైజెడ్ యాంగిల్ ఎక్స్వైజెడ్ ఈక్వల్ టు 64 డిగ్రీలు. యాంగిల్ ఎక్స్వైజెడ్ ఈక్వల్ టు 64 డిగ్రీలు. ముందు అసలు దీన్ని నిర్మించేద్దాం. నిర్మించేస్తే మనకి ఇంకా దాని మీద ఆలోచన కూడా ఉండదు. ఒకసారి గమనించాలి, అదేంటంటే యాంగిల్ ఎక్స్వైజెడ్ ఎక్కడ వస్తుందో చూడండి. చూడండి ఎక్స్, ఇగో ఇట్లా ఇక్కడెక్కడ ఎక్స్, అలాగే వై ఈ బిందువు వై, అలాగే జెడ్ ఇగో ఇక్కడ ఈ బిందువుని జెడ్గా ఊహించాం. క్లియర్? కాబట్టి వీటి మధ్య కోణం ఎంత? ఇగో ఈ కోణాన్ని వాడు మనకి ఎంత ఇచ్చాడు? 64 డిగ్రీలు ఇచ్చాడు. 64 డిగ్రీలు. నెక్స్ట్ ఏమిటంటున్నాడు, ఇగో ఇక్కడ వరకు చెప్పిన భాగాన్ని మనం చేసేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాడు ఒకసారి చూడండి. నెక్స్ట్ వాడు ఏం చేయమన్నాడు? ఎక్స్వైని, ఓకే ఎక్స్వైని పి వరకు పొడిగించినారు. ఎక్స్వై అంటే ఏ డైరెక్షన్లో పొడిగిస్తాడు? ఈ డైరెక్షన్లోనా లేక ఈ వెనక? ఎక్స్వై అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఎక్స్ నుండి వై వైపుకి. ఒకవేళ వైఎక్స్ను పొడిగించాడని చెప్పుంటే ఏం చెప్పాలి? ఈ వైఎక్స్ని ఇలా తీసుకెళ్తున్నాడని చెప్పాలి. ఇప్పుడు ఎక్స్వై అన్నాడా వైఎక్స్ అన్నాడా? ఎక్స్వై అన్నాడు. కాబట్టి ఎక్స్వై అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్వై అంటే ఇగో ఎక్స్ నుండి వై వైపుకి ఇలా పొడిగించాడు. ఆ పొడిగించిన దాన్ని గీసి చూద్దాం. కాబట్టి ఈ విధంగా పొడిగించాడు. ఎక్కడి వరకు పొడిగించాడట? ఎక్కడి వరకు పొడిగించాడు వాడు? పి వరకు. కాబట్టి ఇక్కడెక్కడో పి వరకు పొడిగించాడు. అలాగే నెక్స్ట్ వైక్యూ చూడండి, యాంగిల్ జెడ్ వైపిని కిరణం వైక్యూ సమద్విఖండన చేయును. అంటే యాంగిల్ జెడ్ వైపి అనే కోణాన్ని ఏది వైక్యూ అనే కిరణము ఏం చేస్తున్నది? సమద్విఖండనం చేస్తున్నది. అసలు జెడ్ వైపి అనే కోణం ఎక్కడుంది? ఇక్కడ చూడండి జెడ్ వైపి అంటే ఈ మొత్తము కోణము, అదేగా జెడ్ వైపి అనే కోణాన్ని ఏం చేస్తున్నది? సమద్విఖండనం చేస్తున్నది. కాసేపు ఇక్కడ వై అనేది ఇక్కడ అర్థంగా ఉంది, ఇక్కడ రాస్తాను. ఇగో వై ఇక్కడ రాశాను. కాబట్టి ఇప్పుడు జెడ్ వైపి కోణం అంటే ఏంటవుతుంది? ఒకసారి చూడండి జెడ్ వైపి అంటే ఈ కోణం, ఈ కోణాన్ని వైక్యూ సమద్విఖండనం చేస్తుంది అన్నాడు. కాబట్టి వైక్యూ అనే రేఖ ఏది? ఒకసారి ఇట్లా చూడండి వైక్యూ అనే రేఖ. ఓకే సో కాబట్టి ఈ వైక్యూ అనే రేఖ ఏం చేస్తున్నది? సమద్విఖండనం చేస్తున్నది. ఓకే సో కాబట్టి సమద్విఖండనం అంటే అర్థం ఏంటి? ఒకసారి ఇట్లా చూడాలి అందరూ. కాబట్టి సమద్విఖండనం అనే మాటకి అర్థం ఏంటి? కోణాన్ని సమభాగాలుగా విభజించడమే కదా అర్థం. సో కాబట్టి ఈ మొత్తం కోణం ఎంత ఉంటుందో ఆ కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ భాగం ఎంత ఉంటే ఈ భాగం కూడా అంతే ఉంటుంది. అంటే ఈ భాగం ఎక్స్ అనుకుంటే ఈ భాగం కూడా ఎంత అవుతుంది? ఎక్స్ డిగ్రీలే అవుతుంది. ఇది దాని మీనింగ్. అందరికీ అర్థమైనట్టేనా లేదా? ఇదే వాడు చెప్పిన లెక్క యొక్క అర్థం. మరొకసారి వివరిస్తున్నాను. వాడు ఎక్స్ వై జెడ్ అంటే ఎక్స్ వై జెడ్ అనే కోణం అంటే ఈ కోణాన్ని వాడు ఎంత ఇచ్చాడు? ఈ కోణాన్ని వాడు ఎంత ఇచ్చాడు? 64 డిగ్రీలు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు జెడ్ వైపి అంటే ఇటుపక్క కాకుండా అటువైపు మిగిలిపోయిన మొత్తం కోణాన్ని
ఓకే వాడు ఏమన్నాడు ఒకసారి చూడండి వైక్యూ వైక్యూ అనే రేఖ వైక్యూ అంటే ఇక్కడ చూడండి ఇలా వైక్యూ ఇక్కడ క్యూ అనే బిందువు అనుకుంటే వైక్యూ అనే రేఖ ఓకే వైక్యూ అనే రేఖ దాన్ని ఏం చేస్తున్నది సమద్విఖండనం చేస్తున్నది ఎక్కడ జెడ్ వైపి అనే కోణాన్ని ఓకే వైక్యూ అనే రేఖ సమద్విఖండనం చేసింది సమద్విఖండనం చేయడం అనే పదానికి అర్థం ఏంటి కోణాన్ని సమాన భాగాలుగా విభజించడం కాబట్టి ఇక్కడ ఈ కోణం అంటే మొత్తం కోణం ఎంత ఉందో దాని సమాన భాగాలు విభజించాడు సపోజ్ ఇక్కడ ఎక్స్ డిగ్రీలు ఉందనుకుంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది ఎక్స్ డిగ్రీలు ఉంటుంది ఇది వాడు చెప్పిన విషయం అయితే వాడు అడిగింది ఏంటి యాంగిల్ క్యూవైపి కోణాల యొక్క అలాగే యాంగిల్ ఎక్స్ వై క్యూ కోణాల యొక్క కొలతలు కనుక్కోమన్నాడు ఓకే యాంగిల్ ఎక్స్ వై క్యూ యాంగిల్ ఎక్స్ వై క్యూ అంటే ఎవరండి ఇగో ఈ కోణమే కదా ఎక్స్ వై క్యూ అంటే ఈ మొత్తం కోణమే కదా అలాగే క్యూవైపి క్యూవైపి అంటే ఎవరు ఇగో చూడండి క్యూవైపి అంటే ఈ కోణాన్ని కట్టమన్నాడు ఇంతే కదా మనం చేయాల్సింది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మొత్తం కోణం కావాలి అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం రెండు కలపాలి కదా అంటే దాని అర్థం ఏంటి ఈ కోణంలో ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఈ లెక్కలోని మన టార్గెట్ ఏంటి అంటే ఓకే మన టార్గెట్ ఈ లెక్కలో ఏంటి అంటే ఎక్స్ విలువ కట్టడం ఎక్స్ విలువ తెలియకుండా మనం ఏం చేయలేం కాబట్టి ఎక్స్ విలువను కనుక్కోవడమే మన తలకి టార్గెట్ ఈ లెక్కలో ఎలా కడతాం ఏం చేస్తాం ఒక్కసారి మీరు వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని గమనించండి ఏంటంటే ఇక్కడ వరకు ఈ కోణాన్ని ఏదో ఇచ్చాడు 64 అని వాడేమన్నాడు ఎక్స్వైనే పొడిగించాడన్నాడు అంటే ఎక్స్వై ఎక్స్వైని ఎక్కడ వరకు పొడిగించాడన్నాడు పి వరకు పొడిగించాడన్నాడు అంటే ఇంతకుముందు ఎక్స్వై అనే రేఖ ఇప్పుడు ఏమైపోయింది ఎక్స్ పి వరకు వెళ్ళిపోయిందా లేదా వెళ్ళిపోయింది అంటే ఇదంతా ఒకే సరళ రేఖ వేరువేరు సరళ రేఖల ఒకే సరళ రేఖ కాబట్టి ఒకే సరళ రేఖ అనే పరిస్థితిలోని ఒకసారి చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ వరకు తెలుపు రేఖ ఉండేది ఇక్కడ నుంచి ఆకుపచ్చ రేఖ ఉండేది ఇది ఈ రెండు రేఖలు ఏంటి ఒక రేఖనే సూచిస్తున్నాయా లేదా సూచిస్తున్నాయి అప్పుడు ఇక్కడ ఈ రెండు ఖండించుకునే ఈ బిందువు దగ్గర ఓకే ఆ రేఖ ఏర్పరిచే కోణం ఎంత ఉంటుంది 180 డిగ్రీలు ఉంటుందా ఉండదా ఇది 180 డిగ్రీలే కదా 180 డిగ్రీలే కాబట్టి దాని అర్థం ఏంటి మనకి ఇదంతా ఒకే సరళ రేఖను సూచిస్తే ఓకే అంతా ఒకే సరళ రేఖను సూచించినట్లయితే మనకి ఈ మొత్తం కోణం ఒకసారి చూడండి ఇట్లా చూపిస్తున్నాను ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదని నెమ్మదిగా చెప్తున్నాను ఈ మొత్తం కోణం కలిపితే ఎంత ఉండాలి ఫ్రెండ్స్ 180 డిగ్రీలు ఉన్నట్టే కదా ఎందుకు ఇగో దాన్ని ఇలా రెండు భాగాలు విభజిస్తే ఇగో ఇదొక భాగము ఇదొక భాగము ఇదొక భాగము ఈ మూడు భాగాలు కలిపితే ఎంత ఉండాలి 180 డిగ్రీలు ఉండాలా లేదా ఉండాలి కాబట్టి దాని అర్థం ఏంటి ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు వాడు మొత్తం మూడు కోణాలని కలిపితే 180 డిగ్రీలు బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఈ 64 డిగ్రీలు అలాగే ఇక్కడ ఎక్స్ డిగ్రీలు ఇక్కడ ఎక్స్ డిగ్రీలు అన్నీ కలిపి మొత్తం ఎంత 180 డిగ్రీలేగా సో కాబట్టి అవన్నీ కలిపి చూద్దాం ఇప్పుడు అవన్నీ కలిపితే ఎంత అవుతుంది ఒకసారి ఇట్లా చూడండి అందరూ ఒకసారి చూడాలి ఇక్కడ 64 డిగ్రీలు అంటే ఇది ఓకే అలాగే ఇక్కడ ఈ కోణం ఎంత ఎక్స్ డిగ్రీలు ఓకే అలాగే ఇక్కడ ఇదెంత మరొక ఎక్స్ డిగ్రీలు ఓకే ఈ మొత్తం కలిపి ఎంత ఉంది ఇగో ఇదే కదా ఈ మొత్తం కోణమే కదా ఈ మొత్తం కోణం కలిపితే ఎంత 180 డిగ్రీలు ఈ మొత్తం కోణం కలిపి ఎంత ఫ్రెండ్స్ 180 డిగ్రీలు ఓకే సో ఇప్పుడు 180 డిగ్రీలు అయితే మనకి ఎక్స్ యొక్క విలువ కట్టేయగలమా లేదా కట్టేయగలం రెండు ఎక్స్లు కలిపితే ఎంత 2x ఇప్పుడు ఇటువైపు 64 ఉంది అటువైపు పోతే -64 అవుతుంది కదా అంటే 180లో 64 పోతే అంటే 180 డిగ్రీలు -64 డిగ్రీలు ఓకే ఇప్పుడు 180 -64 ఇగో 10లోంచి 4 తీస్తే 6 ఇక్కడ అప్పు వాడుకున్నాం కాబట్టి ఎంత 7లోంచి 6 తీస్తే 1 అలాగే 1 అంటే ఎంతైంది 2x యొక్క విలువ ఎంతైంది ఫ్రెండ్స్ ఇక్కడ 116 అయినట్టుగా కాబట్టి 2x యొక్క విలువ 116 ఓకే అలాగే తీయాల్సిన అవసరం లేదు 180లోంచి 60 తీస్తే 120
అందులో 4 తీస్తే 116 అలాగ తీసుకోవచ్చు కాబట్టి x ఈక్వల్ టు ఎంత 116 బై ఇక్కడ 2 గుణిస్తుంది కాబట్టి ఇక్కడ భాగిస్తుందా లేదా భాగిస్తుంది కాబట్టి ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఎంత పోతుంది 58 లేనా సరే రాకపోతే మనం ఒకసారి చేద్దాం ఇక ఇక్కడ రాసి చూపిస్తున్నాను ఇక దీన్ని ఇక్కడ రాస్తున్నాను ఇక 2 5 ల 10 1 శేషం 6 6 అంటే ఎంత 2 8 ల 16 అంటే x యొక్క విలువ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 58 డిగ్రీలు x యొక్క విలువ ఎంత 58 డిగ్రీలు అంటే మనకి x విలువ వచ్చినట్టే ఒక్కసారి రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ ఈ 64 డిగ్రీలు ఇక్కడ ఈ x డిగ్రీలు ఇక్కడ x డిగ్రీలు మొత్తం అంతా కలిపితే ఎంతకు సమానం 180 డిగ్రీలు సమానం అందుకే 64 ఎక్స్ ఎక్స్ కలిపి 180 డిగ్రీలు సమానం చేసాం సూక్ష్మీకరించాం సూక్ష్మీకరిస్తే మనకి ఎంత వచ్చింది 58 డిగ్రీలు వచ్చింది అయితే మన ఆన్సరు ఎక్స్ విలువ కాదు వాడు ఏం అడిగాడో చూద్దాం ఓకే ఎక్స్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎక్స్ యొక్క విలువ 58 డిగ్రీలు కదా రెండు సమానం కదా ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ కూడా ఎక్సే కదా అంటే ఇక్కడ కూడా ఎంత అవుతుంది 58 డిగ్రీలే ఆన్సర్ అవుతుంది కదా కాబట్టి అందరూ ఒకసారి జాగ్రత్త గమనించాలి ఎక్స్ యొక్క విలువ ఎంత 58 డిగ్రీలు కాబట్టి ఇప్పుడు మనకి ఈ కోణాలని తెలిసిపోయినట్టేనా లేదా తెలిసిపోయి అయితే వాడు అడిగింది ఎక్స్ విలువ కాదు ఈ విలువ వాడు అడగలేదు ఏం అడిగాడో ఒకసారి చూడండి ఇక్కడ గమనిస్తే మీరు వాడు అడిగిన కోణాలు ఏంటేంటి అంటే జాగ్రత్తగా చూడండి ఏంటేంటి అడిగాడు వాడు ఇగో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను యాంగిల్ ఎక్స్వై క్యూ అలాగే యాంగిల్ క్యూవైపి వాటిని అడిగాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి చూడండి యాంగిల్ ఎక్స్వై క్యూ యాంగిల్ ఎక్స్ వై క్యూ అంటే ఏది ఇక చూడండి ఇది వై యాంగిల్ ఎక్స్ వై క్యూ యాంగిల్ ఎక్స్ వై క్యూ అంటే ఏ కోణాన్ని సూచిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మొత్తం కోణాన్న కాదా అంతేనా ఇలా చూడండి దాన్ని సెపరేట్ గీసి చూపిస్తున్నాను ఇక ఇలాగుంది ఇది ఎక్స్వై జెడ్ అలాగే ఇది ఎక్స్వై క్యూ ఇది ఎక్స్ అలాగే ఇక్కడ వై అలాగే ఇక్కడ క్యూ అలాగే ఇక్కడ జెడ్ ఎక్స్వై జెడ్ యొక్క విలువ 64 ఇచ్చాడు ఓకే అలాగే అదే జెడ్ జెడ్ వై క్యూ యొక్క విలువ ఎంతమంది దగ్గర ఉంది 58 ఉంది వాడు అడిగింది ఏంటి ఎక్స్ వై క్యూఏగా అంటే దాని అర్థం ఏంటి ఈ రెండు కలపాలనే కదా అవునా కాదా ఎక్స్వై క్యూ విలువ కలపాలి అంటే ఎక్స్వై క్యూ విలువ కావాలంటే ఎక్స్వై జెడ్ ప్లస్ యాంగిల్ జెడ్ వై క్యూ ఆ రెండు కలిపితే మనకి ఎక్స్వై క్యూ యొక్క విలువ వస్తుంది అంటే దీని విలువ ఎంత అవ్వాలి మొత్తం ఇప్పుడు లెక్క చేద్దాం ఇలా చూడాలి ఒకసారి అందరూ ఇవి చిన్న చిన్న విషయాలే కానీ అందరికి అర్థం కాకపోతే లెక్కలు రావు కాబట్టి ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులో మనకి వాడు అడిగింది ఏంటి యాంగిల్ ఎక్స్ వై క్యూ ఇలా రాస్తున్నాను యాంగిల్ ఎక్స్ వై క్యూ ఓకే యాంగిల్ ఎక్స్ వై క్యూ అంటే ఏది ఇగో చూడండి ఈ కోణము అంటే ఏది యాంగిల్ ఎక్స్ వై జెడ్ యాంగిల్ ఎక్స్ వై జెడ్ ప్లస్ అలాగే ఈ కోణం ప్లస్ నెక్స్ట్ ఈ కోణం కలపాలి కదా అంటే యాంగిల్ జెడ్ వై క్యూ అంటే యాంగిల్ జెడ్ వై క్యూ అంటే ఇప్పుడు చూడండి ఎంత ఇది 64గా దీని విలువ ఎంత దీని విలువ 64 డిగ్రీలు అలాగే దీని విలువ ఎంత వచ్చింది మనకి 58 డిగ్రీలు అంటే వాడు అడిగింది కూడా ఏంటి రెండు కలపడం ఈ విలువే కదా అడిగాడు వాడు అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ చెప్పండి 64 ప్లస్ 58 దీని యొక్క విలువ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 122 122 డిగ్రీలు దాని యొక్క విలువ అయింది అంతేనా మళ్ళీ మరొకసారి చెప్తున్నాను వాడు అడిగింది ఏ కోణము ఎక్స్వై క్యూ ఎక్స్వై క్యూ యొక్క విలువ ఎంత అవ్వాలి ఒకసారి చూడండి ఎక్స్వై క్యూ యొక్క విలువ ఎంత అవ్వాలి ఈ ఎక్స్వై జెడ్ ప్లస్ అలాగే జెడ్ వై క్యూ రెండింటినీ కలిపితే 64 ప్లస్ 58 ఆ రెండు కలిపితే ఎంత అవుతుంది 122 డిగ్రీలు ఇది మన ఆన్సర్ సో కాబట్టి ఈ మొదటి ఆన్సర్ మనకి ఏమొచ్చింది 122 డిగ్రీలు ఎక్స్ వై క్యూ యొక్క విలువ 122 డిగ్రీలు
సో కాబట్టి ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, దీని విలువ 122 డిగ్రీలు, అది మన మొదటి ఆన్సర్. ఓకే అయిపోయింది. అలాగే రెండవ క్వశ్చన్ ఏమి అడిగాడు వాడు, యాంగిల్ క్యూవైపి, ఓకే యాంగిల్ క్యూవైపి యొక్క విలువ. క్యూవైపి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి, చూడండి క్యూవైపి. క్యూవైపి అంటే ఇదేగా క్యూవైపి. దీని విలువ ఎంత ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కట్టాం కదా, ఇదేంటిది ఇదేగా క్యూవైపి అంటే క్యూవైపి అదేగా మనం చెప్పింది. సో కాబట్టి క్యూవైపి యొక్క విలువ ఎంత, ఈ ఎక్స్ విలువే క్యూవైపి కాబట్టి దాని విలువ ఎంత, 58 డిగ్రీలు. కాబట్టి మనకు కావాల్సిన లెక్క తాలి ఆన్సర్లు ఏంటంటే, యాంగిల్ ఎక్స్వై క్యూ అంటే ఈ మొత్తం కోణము, ఈ మొత్తం కోణం విలువ ఎంత, 64 ప్లస్ 58 122, అలాగే యాంగిల్ క్యూవైపి 58 డిగ్రీలు. సో కాబట్టి మనకి ఈ విధంగా మనకు కావాల్సిన ఆన్సర్లు రెండు వచ్చేసినట్టుగా అది. సో అందరూ ఒకసారి ఆలోచించండి. ఓకే ఇప్పుడు ఈ లెక్కలో మనకి వాడు పటాన్ని ఇచ్చాడా, మనం నిర్మించుకున్నామా, మనం నిర్మించుకున్నాం. ప్రతిసారి పటాలు వాడివ్వాల్సిన అవసరం లేదు, వాడిచ్చిన సందర్భాన్ని మనం చూసి ఓకే మనం ఇక్కడ పటాన్ని నిర్మించుకోవాల్సి వస్తుంది. నిర్మించిన తర్వాత విశ్లేషించాలి, విశ్లేషించి దానిలో ఏది కరెక్ట్ అయిందో దాని ఆన్సర్ చూసుకుంటాం. కాబట్టి ఈ అడిగిన లెక్క బట్టి మీకు అర్థమవుతుంది, పటాలు ఇవ్వకపోవచ్చు కూడా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఈ కంటెంట్ని నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఎస్జిటి, చాలామంది ఎస్జిటి మ్యాథ్స్ రాసే అభ్యర్థులు మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్జిటి రాసే అభ్యర్థులకి నాన్ మ్యాథ్ అభ్యర్థులు చాలామంది మోర్ దాన్ 70% నాన్ మ్యాథ్స్ నుంచే వస్తారు. కాబట్టి వాళ్ళకి కనీసం ఏవి తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా స్లోగా చెప్పడమే ఇంపార్టెంట్. మ్యాథ్స్ అభ్యర్థులు బోర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి. కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలామందికి చేరాలి. ఇది మేము సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం, ఎక్కడ మేము దీన్ని పెయిడ్గా కానీ లేదా ఈ వీడియోస్ని మేము వెబ్సైట్లో పెట్టి సేల్ చేయడం కానీ ఏ రకమైన ఆన్లైన్ కోర్సులు కానీ కాదు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పేద విద్యార్థులకు కూడా ఇవి అందాలనే ఉద్దేశంతో పూర్తిగా ఫ్రీ వీడియోస్ పెడుతున్నాం. కాబట్టి మీరు చూసేయడం, అది అలా అందడం జరగాలి అంటే మీరు కేవలం చూసేసి వదిలేయడం కాకుండా కాస్త మీరు సబ్స్క్రైబ్ చేసి మిగతా మీ ఫ్రెండ్స్కి లేదా మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేయండి. దానివల్ల అందరికీ అందరికీ ఇది చేరుతుంది. థ్యాంక్ యూ.